हलो अंडी नमस्ते वेलकम टू स्वीट मॉम रेसिपीज ఈ రోజు చూపించే రెసిపీ తోటకూరతో క్రిస్పీ మినపవడలు. ఇవి చాలా బాగుంటాయి. క్రిస్పీగా నోట్లో వేయగానే మెత్తగా కరిగిపోతాయి. అంత బాగుంటాయి. ఈ తోటకూరతో మినపవడలు ఎలా చేయాలో చూద్దాం రండి. మినపప్పును 6 గంటలు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకోవచ్చు, కానీ గ్రైండర్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. అందుకని నేను గ్రైండర్లో వేసుకున్నాను. చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ రుబ్బుకున్న పిండిలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన తోటకూర తరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల అల్లం పచ్చిమిర్చి పేస్టు, తగినంత సాల్ట్ వేసుకుని గారెలు క్రిస్పీగా రావడానికి 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గారెలు వేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైసర్ కూడా ఆయిల్ వేసుకోవాలి. అది కాగేలోపు 1 గిన్నెలో వాటర్ వేసుకోవాలి. మనం చేతితో వాటర్తో తడుపుకుని తడి చేతితో ఈ స్ట్రైనర్ తుడుచుకోవాలి. చిన్న ఉండ తీసుకుని ఈ స్ట్రైనర్తో వడ అద్దుకుని ఇలా చూపిస్తున్న విధంగా చేసుకుని కాగిన్నెలో ఇలా వదలాలి. అన్ని వడలు ఇలా వేసుకోవాలి. బాగా వేగాక తీసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ తోటకూర మినపవడలు రెడీ. ఇలా చట్నీతో అద్దుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మిగతా అన్ని వీడియోస్ చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.